పొదలో దొంగ. ఒకరోజు రామలింగడు తన తోటలో చెట్లకి నీరు పోస్తున్నాడు. అప్పుడు పొదల చాటున ఒక దొంగ ఉన్నాడని గమనించాడు. ఓరి దేవుడా, వీడు దొంగలా ఉన్నాడే, వీడిని ఒంటరిగా పట్టుకోలేను, నేను కేకలు వేస్తే పారిపోతాడు, చుట్టుపక్కల వారు ఇక్కడికి రావడానికి ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించాలి. తెలివైన రామలింగడికి ఒక ఆలోచన వచ్చింది. తన భార్యని పిలిచాడు. సీతా, కాసిన నీళ్లు తీసుకురా. ఇవిగోండి నీళ్లు. అన్నట్లు దేనికి నీళ్లు? నేను నోరు శుభ్రం చేసుకోవాలి. రామలింగుడు నోట్లో నీళ్లు పోసుకుని పుక్కు నుంచి పొద వెనుకున్న దొంగపై ఉమ్మివేశాడు. సీతా, మరో చెంబు నీళ్లు తీసుకురా. మరో చెంబా? సరే తెస్తాను. రామలింగుడు ఒక చెంబుడు నీటిని ఆ దొంగపైనే ఉమ్మివేశాడు. ఇంకొక చెంబు నీళ్లు కావాలి సీతా. భర్త ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో తెలియక సీత తెల్లమొహం వేసింది. అయినా సరే మరో చెంబు నీళ్లు తెచ్చిచ్చింది. మీకేమైంది, ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? రామలింగుడు జవాబేమీ చెప్పకుండా నోటులోని నీళ్లను ఆమె ముఖంపై ఉమ్మివేశాడు. ఆపై అతను తలిచినట్టే అంతా జరిగింది. ఏంటండి మీరు చేస్తున్న పని, మీకేమైనా పిచ్చా? అయ్యో, అందరూ ఇలా రండి, ఈయన చూడండి, పిచ్చోళ్ళ ప్రవర్తిస్తున్నారు. ఆమె కేకలు వినగానే చుట్టుపక్కల వాళ్ళందరూ అక్కడికొచ్చారు. సీత అక్కడ జరిగిన విషయం తెలిపింది. ఏమయ్యా, ఎందుకులా మీ ఆవిడ మీద ఉమ్మేస్తున్నావు? నేను నా భార్యపైన ఒకసారే ఉమ్మేశాను, కాని తను భరించలేకపోయింది. కాని ఈ పొదల వెనుక ఒకడున్నాడే, వాడికెంత ఓపికో తెలుసా? నేను నాలుగు చెంబుల నీరు ఉమ్మేసినా కిక్కురు మనకుండా కూర్చున్నాడు. పొదలకు వెనుక దాగున్న దొంగని అందరూ కలిసి పట్టుకుని రాజుగారికి అప్పగించారు. రామలింగుడు ఆ దొంగని పట్టుకోవడానికి ఇలా నాటకమాడాడని అందరికీ అర్థమైంది.